వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే అనితను దూషించారంటూ రోజాపై ఆరోపణలు ఉండటం ఆమెపై ఏడాది సస్పెన్షన్ విధించడం తెలిసిందే తనపై విధించిన సస్పెన్షన్ గడువు ముగియటంతో అసెంబ్లీకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో రోజా రియాక్ట్ అయ్యారు సభాధ్యక్షుడైన స్పీకర్కు తెలియకుండా ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ వీడియో ఎలా బయటకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు రోజా తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నిస్తున్న ఆమె తాను చేశానని చెబుతున్న వ్యాఖ్యల్ని అక్కడక్కడ కట్ చేసి వీడియో తయారు చేశారు తప్పించి పూర్తి వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు స్పీకర్కు తెలియకుండా మీడియాకు వీడియోలు లీక్ చేసిన మంత్రి కాలువ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని కానీ అలా చేయడం లేదని వ్యాఖ్యానించారు తనపై మరోసారి సస్పెన్షన్ విధిస్తే తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని వెల్లడించారు నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వీడియో మొత్తాన్ని విడుదల చేస్తే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు అది సంగతి